కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ వేసేసాను, కలుపుకుందాం. వడ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మనం. ఇదిగోండి ఇలా చాలా బాగుంది. నమస్కారం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నాము. ఈరోజు మా అత్తయ్య గారు వచ్చేసి మసాలా వడలు తయారు చేశారండి. రెండు ఫ్రెండ్స్ చూద్దాం. ఇగోండి ఫ్రెండ్స్, మా అత్తయ్య గారు చేసిన మసాలా వడలు చాలా బాగున్నాయండి. ఈ వీడియో మొత్తం మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మసాలా వడలు తయారు చేసుకుందామండి. వాటికి కావలసిన పదార్థాలు చూపిస్తాను రండి. 1/4 కిలో పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. 5 గంటల సేపు నానబెట్టుకున్నాను. 1 పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. 2 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, సన్నగా తరుక్కున్నాను. ఇవి కూడా 1 చెంచా జీలకర్ర తీసుకున్నానండి. 1/2 చెంచా మిరియాల పొడి తీసుకున్నానండి. చిన్న అల్లం ముక్క తరుగు తీసుకున్నాను. ఉప్పు తగినంత, 1/2 చెంచా పసుపు వేసుకున్నానండి. ఇప్పుడు రుబ్బుకుంటానండి పిండి. నేనైతే రోట్లో వేసి రుబ్బుకుంటున్నానండి. మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో వేసుకొని రుబ్బుకోవచ్చు. నేను కచ్చాపచ్చాగా రుబ్బుకుంటానండి. ఇది ఇప్పుడు రుబ్బమ్మా రాజీ, రోట్లో వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి రాజు. అందుకే ఉప్పు వడలకి నీళ్ళు చాలా తక్కువ పడతాయండి. బరగ్గా రుబ్బుకోవాలి. కొంచెం లేపము. ఏదన్నా సాయంత్రం పూట స్నాక్స్ ఐటమ్ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, మేము చూసి మీకు రెసిపీస్ తయారు చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసి రుబ్బుకుందాం. అయిపోవచ్చిందండి, తీసేస్తాను. ఇంకొంచెం నలిగిన తర్వాత తీసేస్తాను. ఇదిగోండి ఇలా బరగ బరగ్గా ఉండాలి. ఇదిగోండి చూసారా, చెక్కాపద్దుగా ఉంటేనే వడ బాగుంటుంది. రుబ్బేసుకున్నానండి. కావలసిన మసాలాలన్నీ ఇందులో కలుపుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇందాక చెప్పాను కదండి కొలతలు, ఆ కొలతల ప్రకారమే వేస్తున్నాను. ఇదిగోండి మిరియాల పొడి, పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. అన్నీ వేసేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ వేసేసాను, కలుపుకుందాం. పుదీనా కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర పుదీనాకు లేదు. పుదీనాకు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి వడపిండి అయితే కలిపేసుకున్నాను నేను. ఇది ఇలా వస్తుంది. నేను ఎలా వేస్తానో ఇప్పుడు చూపిస్తానండి. ఆయిల్ అయితే నేను పోసుకున్నానండి. కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత నేను వడలు వేసుకుంటాను. ఎక్కువ మంట పెట్టకూడదండి, మీడియం సైజు పెట్టుకోవాలి. ఎంతవరకు వేగాలో కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు ఆయిల్ అనేది వేడెక్కిందా లేదా అని చూసుకోవాలనుకుంటే అలా వేసుకోవాలండి. అదిగోండి అలా వచ్చింది. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. నేను వడలేస్తాను ఇప్పుడు.
ఆయిల్ తగ్గట్టుగా నేను కళాయిలో పోసుకున్నా కదండి, నేను చిన్న కళాయి పెట్టుకున్నాను, ఒక అర డజన్ వేసుకుంటున్నాను, సరిపోతాయండి. వేగిన తర్వాత తీసుకుందాం. కడైతే వేసాను కదండి, వేసినమ్మటే మాత్రం తీయొద్దు, ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు తీసుకోండి. ఇలా తీసామంటే మొత్తం పిండంతా విడిలిపోద్ది. ఇదిగోండి నేను వేసిన తర్వాత, ఇదిగోండి 1 నిమిషం ఆగినాక ఇలా తీసాను, ఇదిగో వేసింది వేసినట్టు వస్తుంది. అదిగోండి వెంటనే తీయొద్దండి, అదిగోండి చక్కగా వేగిన తర్వాత తీసుకోవాలి. వడ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి మనం, లేకపోతే లోపల ఉడకదండి. ఇంకా వేగాలి, ఇంకా వేగలేదు, కొంచెం టైం పడుతుందండి, 2 నిమిషాలు వడలకి. ఇదిగోండి ఇలా వేయించుకోవాలి, ఇలా చక్కగా వేయించుకోవాలండి, చక్కగా వేగిపోయినాయి ఇవి. ఫ్రెండ్స్ సాయంత్రం కానీ ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలని అనుకుంటాం కదా, ఇలాగైతే ఈ వడలు చేసుకొని సాయంత్రం పిల్లలు అడిగినప్పుడు పెట్టండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఫుడ్ కూడా, హెల్దీ కూడా. సాయంత్రం పూట ఇట్లా మసాలా వడ అయితే రెడీ చేశానండి, ఎలా ఉందో టేస్ట్ చూపిద్దాం. తెచ్చుడమ్మా ఎలా ఉందో, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. లోపల కూడా పర్ఫెక్ట్గా ఉండిపోయింది, చాలా బాగుంది అత్తయ్య. క్రంచీగా ఉంటాయి చక్కగా కరెక్ట్.